మరిగా మన ఉస్తాద్ మాటలు వినేద్దామా? Thank you so much. Thank you. అసలు థియేటర్ ని లాస్ట్ సినిమా కూడా 50% ఆక్యుపెన్సీ అని చూసాను. 100% ఆక్యుపెన్సీ అసలు అదిరిపోయింది, మంచి ఫీల్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు లాక్డౌన్ తీసినట్టుంది నాకు. ముందుగా ఇక్కడ విచ్ చేసిన గెస్ట్ కి, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ హాయ్. విజిల్ వేసే బాధ్యత మీది, ఎంచాల్సిన బాధ్యత నాది. సో ముందుగా సూర్య గారికి చాలా థ్యాంక్స్. అడిగిన వెంటనే డిజిటల్ గా లాంచ్ చేశారు. ఆయన యాక్చువల్లీ రావాల్సింది కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. நீங்க வந்திருந்தா இன்னும் நல்லா இருந்திருக்கும். பட் thank you so much for obliging and releasing the song on online. ముందుగా DSP గురించి మాట్లాడాలి. బుల్లెట్ సాంగ్ తో స్టార్ట్ చేశాడు, అది ఇంకా రన్ అవుతూనే ఉంది. అసలు ఎక్కడ ఆగట్లా, వెళ్తానే ఉంది. అసలు ఇవాళైనా రిలీజ్ చేసిన ఇవాళైనా ట్రెండ్ అవుతుందన్న ఫీలింగ్ లో వస్తా ఉంది. ఇక్కడే కాకుండా తమిళనాడు న్యూస్ ఛానల్స్ లో, తమిళ్లో, అక్కడ ఎక్కడ అసలు మొత్తం సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తున్నది. సో నెక్స్ట్ అదే. సో దేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్. ఈ సాంగే కాదు, నెక్స్ట్ సాంగ్ కూడా మేము ఆల్రెడీ వినేసాం, షూట్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్. ఎప్పుడు చెప్తా ఉంటా, దేవి తన లవ్ అంతా నా మీద తన ఆల్బమ్స్ లో చూపిస్తాడు. నా కెరీర్ అంతా హిస్ గివెన్ మీ చార్ట్ బస్టర్స్. అండ్ వి మిస్సింగ్ యూ హియర్ దేవి బాయ్, లవ్ యూ సో మచ్. నెక్స్ట్ యాక్చువల్లీ ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు వారియర్ అనే టైటిల్ ఎందుకు పెట్టామో అప్పుడు అర్థమైంది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ సాంగ్ అసలు ఫినిష్ చేయాలని చేసాం. టు స్టార్ట్ విత్ జానీ మాస్టర్, రంజాన్ టైము, పాపం ఆయన యాక్చువల్లీ ఫాస్టింగ్లో ఉన్నారు, అంతా చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ సాంగ్ ఇలాంటి సాంగ్ పడింది. బట్ స్టిల్ హీ వాజ్ కొరియోగ్రాఫింగ్ అండ్ హీ పుష్ హిస్ బౌండరీస్ అనిపించింది ఈ సాంగ్కి. అందుకనే వాళ్ళు ఈ రేంజ్లో వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్. కృతి డేట్స్ కొంచెం బాగా ఇబ్బంది పడింది, అయినా సరే మేనేజ్ చేసి డే అండ్ నైట్ పనిచేసి ఈ సినిమాలో ఒక మాస్ కృతిని వస్తారు. బేబమ్మ నుంచి కమాన్ బేబీ అనే ఇలా ఉంటుంది కదా. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ కృతి, డాన్సింగ్ విత్ యూ ఫర్ దిస్ సాంగ్. అండ్ లిరిసిస్ట్ వివేగా గారు, సాர் சிங்கிள் கார்டு எழுதினீங்க, தேங்க்யூ ஸோ மச் ஃபார் த புல்லட் சாங், தேங்க்யூ ஃபார் எவ்రీ థింగ్, సమ్మే எழுదిరికింగ. అండ్ సాహితి గారు, మీరు చెప్పుకుంటేనే తెలుసు సీనియర్ సిటిజన్ బయట, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సత్య గారు, లవ్డ్ యువర్ సెట్స్. అసలు బుల్లెట్ సాంగ్ కానీ ఇది కానీ అసలు సెట్కి వెళ్ళిన వెంటనే ఒక సెట్ అనే ఫీలింగ్ రాలా, యూనో ఇట్ రియలీ హెల్ప్డ్ us గెట్ ఇన్వాల్వ్డ్. అండ్ సుజిత్ గారు, ఆ వారియర్ ఎందుకు అన్నానంటే పాపం ఆయనకి 2 రోజులు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి హాస్పిటల్ బెడ్లో అలా పడున్నారు. అయినా సరే అక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి అక్కడ లైట్ కొంచెం ఫ్లికర్ అయినా హాస్పిటల్ నుంచి తెలిసేది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మల్టీ టాలెంటెడ్ అన్నారు, ఇంకా కనుక్కోవాలి ఇంకేం టాలెంట్స్ ఉన్నాయో. చిట్టూరు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం కదా, ఈ సాంగ్ ఒకటే కదా, ఇంకా సినిమా మొత్తం చూస్తే ఈ సాంగ్ చాలా చిన్నగా కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎవ్రీ వన్, ఎడిటర్ నవీన్ నూలి కానీ అందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇదంతా ఒక టీమ్ వర్క్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు మీరు చూసి విజిల్స్ చేస్తున్నారంటే ఇట్స్ ప్రతి ఒక్కరు టీమ్ వర్క్ ఇది. సో ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ కూడా, కాస్ట్యూమ్స్ హర్మన్ కానీ, అశ్విన్ కానీ, సీను కానీ, యూనో ఎవ్రీబడి. The entire team needs a big round of applause. And song gurinchi okkade chepta, idi TikTok song kadu, theater song. So theater lo gochi enjoy chesi ellandi. Thank you so much, missed you all. My dear fans, Petta, me kosamane chala pettanu cinema lo. Adiki mari pettanu. Dialogue ippudu kaadu. Pre-release event kaunai chala unnai. Theatrical trailer undi, ingo part undi. Kaluddam. Thank you so much. Thank you all for coming. Jagrathagalu intiki. Thank you. Thank you. Thank you. రామ్ గారి ఫ్యాన్స్ తరపున ఒక గజమాలని ప్రెజెంట్ చేస్తున్నారు రామ్ గారికి. ఇదే ఎనర్జీతో రెడీగా ఉండండి, సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండండి. అండ్ ఈలోపు మనం ట్రైలర్ కూడా చూడాలి. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ తో మరొక అద్భుతమైన సాంగ్ తో కూడా ఈ టీం మన ముందుకు వచ్చేస్తారు. రామ్ గారి ఫ్యాన్స్